దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. ఐటీ ట్రెండ్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. ప్రతి వారం లాగే మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వారం మన స్టూడియోకి స్టార్టప్స్ గురించి వివరించడానికి వచ్చేసారు సత్యనారాయణ వడ్డి గారు. సత్యనారాయణ వడ్డి గారికి 17 ఇయర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, డెట్ అండ్ క్యాపిటల్ స్ట్రక్చరింగ్, బిజినెస్ ప్లానింగ్, ఫండింగ్ స్ట్రాటజీ, టర్న్ అరౌండ్ ప్లానింగ్, డీల్ నెగోసియేషన్స్, సూపర్ హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, ఇలాంటివి చాలా రకాల ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫిన్ ఎకనామిక్స్ క్యాపిటల్ బాక్స్ అనే కంపెనీకి కో ఫౌండర్ మరియు మేనేజింగ్ పార్ట్నర్. సార్, వెల్కమ్ టు ఆర్ స్టూడియో. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ స్టార్టప్స్ అనే ఫీల్డ్లో, అలాగే 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీ ప్రకారం స్టార్టప్స్కి కార్పొరేట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? మా ప్రేక్షకులు కొన్ని వివరాలు చెప్పండి సార్. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా కార్పొరేట్స్ అండ్ స్టార్టప్స్ ఆర్ టూ డిఫరెంట్ వర్టికల్స్ అనమాట. కార్పొరేట్స్ అనుకున్న ఎప్పుడైతే మనం కార్పొరేట్స్ అంటామో, కార్పొరేట్స్కి ఎందుకంటే ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అవి. రైట్. ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాబట్టి ప్రతి వర్టికల్, ఫైనాన్స్కి ఒక వర్టికల్ ఉంటుంది, సేల్స్కి ఒక వర్టికల్ ఉంటుంది, మార్కెటింగ్ ఒక వర్టికల్ ఉంటుంది, బిజినెస్ డెవలప్మెంట్కి. సో ఎవరి కాల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ క్లియర్గా డిఫైన్ చేసి ఉంటాయి. స్టార్టప్ అనేది వస్తే జస్ట్ గ్రోయింగ్ కంపెనీ, అసలు ఏమీ లేదు, తన ఎసెట్ అంతా కూడా ఒకటే ఐడియా, ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే తనే అన్నీ తనే సమకూర్చుకోవాలి. అంటే సేల్స్ తనే, ఇది ఎట్లా సేల్ చేయాలి, దీన్ని ఎట్లా మార్కెట్ చేయాలి, దీనికి ఫండింగ్ ఎట్లా రేజ్ చేయాలి, ఏ టు జెడ్ అంటే 360 డిగ్రీస్ యాంగిల్ అంతా కూడా తన ఓన్గా ఇండివిజువల్గా స్టార్ట్ చేసుకోవాలి. సో దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ కార్పొరేట్ అండ్ స్టార్టప్. రైట్ సార్. సో ఇప్పుడు మనం చూస్తుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ రన్నింగ్ స్టార్టప్స్ కొన్ని చూస్తే మనం ఓయో ఉన్నాయి, లేకపోతే ఓలా ఉన్నాయి, అలాంటివి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. సో మనకి బేసిక్గా ఇన్స్పిరేషన్ అనేది ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడానికి ఉట్టి ఐడియాతో కాకుండా బేసిక్ క్వాలిటీస్ ఇంకా ఏమేమి ఉండాలి సార్? సి, ఇక్కడ ఇప్పుడు రాదర్ దెన్ కాలింగ్ ఇట్ ఎ స్టార్టప్, ఇప్పుడు అంతా వరల్డ్ అంతా కూడా ఇట్స్ కాల్డ్ ఐడియా ఎకానమీ అంటారు. రైట్. స్టార్టప్ అంటే డెఫినేషన్ ఎలా, దెర్ ఇస్ నో స్టాండర్డ్ డెఫినేషన్ ఫర్ స్టార్టప్ ఇప్పుడు వరకు కూడా వరల్డ్లో కానీ ఇండియాలో కానీ. స్టార్టప్ అంటే ఏంటంటే ఎనీవన్ జస్ట్ స్టార్టెడ్ విత్ ఎ గ్రోత్ ఆపర్చునిటీ, దీన్ని పెద్దగా ఎక్స్పాండ్ చేయాలి అన్న ఆలోచనతో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ బీన్ డిఫైన్. నేనేమంటానంటే రాదర్ దెన్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ స్టార్టప్, ఐడియా ఎకానమీ అంటాం. ఒక ఐడియాని తీసుకొని, ఐడియా అనేది ఎలా వస్తుందండి, అసలు ఐడియా అనేది ఎలా వస్తుందంటే దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం మన చుట్టుపక్కల వాతావరణంలో కానీ, ఒక ప్రాబ్లమ్ని దానికోసం క్లుప్తంగా మనం చదివి దానికి ఒక సొల్యూషన్ తీసుకురాగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఐడియా ఎకానమీ. రైట్. ఆ ప్రాబ్లమ్ని మనం వచ్చిన తర్వాత ఏదైతే సొల్యూషన్ వస్తుందో దాన్ని మనం సేల్ చేయగలగాలి మార్కెట్లోకి వెళ్ళి. రైట్. సేల్ అంటే ఇక్కడ మనం ప్రొడక్ట్ సేల్ చేయడం లేదు, ఇక్కడ ఏం ప్రొడక్ట్ లేదు. ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ ఐడెంటిఫై చేసి దాన్ని సేల్ చేస్తున్నారు మీరు. రైట్. సో ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎక్చువల్లీ కాల్డ్ ఎస్ ఎ స్టార్టప్. రైట్. సో ఈ స్టార్టప్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చుట్టుపక్కల జరుగుతున్న వాతావరణంలో ఏమేమి మార్పులు వస్తున్నాయి, లేటెస్ట్ ట్రెండ్స్ మార్కెట్లో ఏమేమి జరుగుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం స్టార్టప్స్ అన్నీ కూడా ఎక్కువ టెక్నాలజీ రిలేటెడ్గా వస్తున్నాయి. రైట్ సార్. సో ఈ టెక్నాలజీ ఈ ప్రాబ్లంతో సింక్ చేసి మనం ఎటువంటి మంచి సొల్యూషన్ ఇవ్వగలుగుతాము అని ప్లాన్ చేయగలిగితే ఐ థింక్ దే కెన్ డూ వండర్స్ అన్నమాట. రైట్ సార్. సార్, మీకు అలాగే 17 ఇయర్స్ ఆఫ్ మెంటరింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హౌ ఇస్ యువర్ జర్నీ బీన్ సో ఫార్ ఇన్ స్టార్టప్స్? అంటే స్టార్టప్స్లో లాస్ట్ 3 ఇయర్స్ నుంచే నేను స్టార్ట్ చేశాను అండి. ప్రయర్ టు దట్ ఐ వాజ్ హెడింగ్ కార్పొరేట్ ఫైనాన్స్ కానీ, అంటే మాది లార్జ్ టికెట్ ఫైనాన్సింగ్ అప్పటి వరకు, అంటే 100 క్రోర్స్, 500 క్రోర్స్, 1000 క్రోర్స్ అలా లిమిటేషన్స్ లేవు. బట్ ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎందుకు స్టార్ట్ చేశానంటే ఫినానమిక్స్ క్యాపిటల్ బాక్స్ అనేది ఇప్పుడు స్టార్టప్స్ ఉన్నాయండి, అల్యూమినీస్ అంటే ISB, IIT, IIM వీళ్ళందరూ ఉన్నారు, అంటే ప్రీమియర్ బిజినెస్ స్కూల్స్ ఇవన్నీ, వాళ్ళందరికీ అల్యూమినీ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళందరికీ ఏంటంటే స్టార్టప్స్ ఎవరైతే ఆ అల్యూమినీ సర్కిల్ నుంచి వస్తున్నారో వాళ్ళకే ఫండ్ అంటే అందుబాటులో ఉంటుంది. రైట్. ఆ మెంటరింగ్ అది కూడా. ఇప్పుడు నేనేమనుకున్నానంటే వై డోంట్ వి ఫైన్ అండ్ అడ్వైజ్ ఎ స్టార్టప్ ఇన్ టైర్ 2, టైర్ 3 సిటీస్. టైర్ 2, టైర్ 3లో ఏం లేదు. అసలు రీసెంట్గా మేము ఒక రాజమండ్రిలో ఒక యాక్టివిటీ చేసాం స్టార్టప్, అంటే ఐ థింక్ అరౌండ్ 600 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో చేస్తే వాళ్ళందరికీ ఐడియా, ఎక్సలెంట్ ఐడియాస్ ఉన్నాయి, కానీ దీన్ని ఎలా మార్కెట్ చేయాలి, ఎట్లా దీన్ని ఫైనాన్స్ రేజ్ చేయాలి అనే ఆలోచన లేదు. ఐడియాస్తో ఏంటంటే దట్ జస్ట్ ఇన్ దట్ వెల్. సో నేనేమనుకున్నామంటే వై డోంట్ వి మెంటర్ సచ్ స్టార్టప్స్, వాళ్ళకి ఏంటంటే మెంటరింగ్ అంటే ఏంటి, మెంటరింగ్ అంటే ఏంటంటే మనం ఒక ఐడియాని చూసుకొని దాన్ని మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ చేసుకోవాలంటే ఇది ఐడియా ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాట్ ఈస్ ద సొల్యూషన్, ఇది మార్కెట్లో ఎలా అందుబాటులో అంటే ఎలా అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే కన్స్యూమర్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది, వాట్ ఈస్ ద వాల్యూ యాడెడ్ సర్వీసెస్, దాన్ని వ్యాలిడేషన్ అంటాం. అంటే ఈ ప్రాబ్లం నిజంగా మార్కెట్లో వర్కౌట్ అవుతుందా, దీన్ని
పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా ఈ సొల్యూషన్ని అని చెప్పి దాని దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ అస్ మెంటరింగ్ సర్వీసెస్. వాళ్ళని ఏంటంటే గైడ్ చేస్తూ ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ ఎట్లా ప్లాన్ చేయాలి, బిజినెస్ ప్లాన్ ఎట్లా చేయాలి, దీని ఫైనాన్సింగ్ ఎట్లా రేజ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళని గైడ్ చేస్తూ మెంటరింగ్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ మెంటరింగ్. రైట్ సార్. సార్, ఈ మెంటరింగ్ కాకుండా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి ఐడియా కాకుండా చాలా కావాలి. ఇప్పుడు ఒక మార్కెటింగ్ టీమ్ అనేది ఎఫర్ట్ చేయలేకపోతారు నార్మల్గా స్టార్ట్అప్. సో మార్కెట్ ఎలా చేయాలి కూడా మీరు అడ్వైస్ ఇస్తారా, లేకపోతే ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అసలు? సి, ఏంటంటే మెంటరింగ్ అనేది అంటే ఏ ప్రొఫెషనల్ వర్డ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. రైట్. సో ఇప్పుడు నేను ఐఎమ్ ఫ్రమ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, కాబట్టి ఏంటంటే వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ వెర్టికల్స్, కాబట్టి మార్కెటింగ్ కోసం అడ్వైజ్ చేస్తాము, సేల్స్ కోసం అడ్వైజ్ చేస్తాము, బిజినెస్ డెవలప్మెంట్ కోసం అడ్వైజ్ చేస్తాం, అట్లాగే ఫండ్ రైజింగ్ ఎట్లా ఫైనాన్సింగ్ ఎవరు ఇస్తారు ఏంటి అన్ని కూడా వీ అంటే మేము కూడా వీ విల్ లెర్న్ ఆల్ ద 360 degree ఆస్పెక్ట్స్. రైట్ సార్. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెంటర్ని తీసుకునేటప్పుడు కూడా వీ నీడ్ టు ఐడెంటిఫై రైట్ మెంటర్. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే బెంగళూరులో, హైదరాబాద్లో, చెన్నైలో చాలామంది మెంటర్స్ ఉన్నారు. స్టార్టప్కే అసలు వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, ఒక ఐడియాతో ఉంటారు. ఈ మెంటర్ వచ్చి నాకు ఇంత పే చేస్తావా, నేను ఇది చేస్తాను, ఈ విధంగా హెల్ప్ చేస్తానని చెప్పి వీళ్ళని అంటే వీళ్ళు పీడిస్తూ ఉంటారు అన్నమాట. సో వెన్ యూ ఐడెంటిఫై ఏ మెంటర్, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన కంపెనీ మీద, మన స్టార్టప్ మీద ఏమైనా ఆధారపడ్డా, అతనికి అదర్ రెవెన్యూస్ ఏమైనా ఉన్నాయా, మనకి ఎలా వాల్యూ ఎడిషన్ చేయగలుగుతాడు అనేది మనం స్టడీ చేసి వీ నీడ్ టు ఐడెంటిఫై రైట్ మెంటర్. మెంటర్స్ అందరూ చేస్తారు, బట్ ఏంటంటే అది ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు స్టార్టప్ని ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఎలా ఐడెంటిఫై చేశారో ఒక మంచి మెంటర్ను కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్. సార్, ఇప్పుడు మనం అలాగే చూస్తుంటే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చాలా మల్టిపుల్ స్టార్టప్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, కానీ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ స్టార్టప్స్ షట్ డౌన్ కూడా అవుతున్నాయి సార్. సో దానికి మెయిన్ కారణం ఏముంటుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే స్టార్టప్స్ అని అందరూ వస్తారేంటండి, 95% ఫెయిలియర్స్ ఉంటాయి. రైట్. స్టార్టప్స్ అండి, ఇప్పుడు ఇండియా, ఇప్పుడు హైదరాబాద్లో చూసుకోండి 4100 స్టార్టప్స్ ఉన్నాయి. రైట్. కానీ అందులో ఎంతమందికి నాకు తెలిసిన మటుకి మనం ఫింగర్స్లో కౌంట్ చేసుకోవచ్చు, 10-12 మందికి వచ్చినాయి ఫండింగ్. కనుక అందరికి ఏంటంటే ఎందుకు ఫెయిల్ అవుతాయంటే కొన్ని ఏమంటే కట్ కాపీ పేస్ట్ చేసుకుంటారు. రైట్. సొంత ఆలోచనతో రాలేరు, అది వర్కౌట్ అవ్వదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టార్టప్స్ ఉంటాయి, వాటినే కాపీ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ కింద వచ్చామనుకోండి, ఇట్ నాట్ వర్కౌట్. ఫ్లిప్కార్ట్ ఈజ్ ఎ బిగ్ బ్రాండ్ అయిపోయింది. అమెజాన్ కాన్సెప్ట్ ఏమన్నా వచ్చామనుకో, ఓయో లాగా, ఓలా లాగా వచ్చామనుకో, సో చాలా మటుకు ఏంటంటే 20-30% అలా కట్ కాపీ పేస్ట్ స్టార్టప్స్ వస్తున్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే అది ఎలా ప్రజెంట్ చేయాలనేది తెలియదు, రైట్ అప్రోచ్ లేదు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి ఫండింగ్ చేస్తారు, ఆ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆ ఆలోచన కూడా లేదు. ఐడియా ఉంటుంది, అందుకని ఏంటంటే ఒక 1-2 ఇయర్ కష్టపడతారు, ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు, అలాగే నువ్వు ఇంజనీరింగ్ చేసుకున్నావు, నీ ఫ్రెండ్స్ అందరూ 10,000-20,000 సంపాదించుకుంటున్నావు, నీవు ఐడియా టైం వేసుకున్నావు, ఇంట్లో వాళ్ళు కూడా దిల్ పుల్ డౌన్ ద లెగ్స్, ఇంకొద్దు ఇది, నువ్వు మా శాలరీ కింద వెళ్ళిపోయి ఎంప్లాయీ కింద అని చెప్పి అందుకు కొంతమంది ఫెయిల్ అయిపోతారు. థర్డ్ ఏంటంటే కొందరు ఫండింగ్ రాదు, మ్యాక్సిమం అంటే 50-60% ఫండింగ్ కూడా రాదు. ఫండింగ్ ఎందుకు రాదు అంటే రైట్ అప్రోచ్ లేదు, వాళ్ళ దగ్గర మెంటర్ లేరు, లేదా మంచి అంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ ఎవెన్యూస్ ఇన్ ద మార్కెట్. ఫండ్ రేజ్ అంటే రెగ్యులర్గా బ్యాంక్ వెళ్ళిపోతే ఫండింగ్ ఇస్తారు అనేది ఉండదు. అంటే బ్యాంక్స్కి ఏంటంటే దెర్ ఆర్ అదర్ పారామీటర్స్, కొలాటరల్ ఉండాలి, బిజినెస్లో ఆల్రెడీ ఎక్సిస్టెన్స్ ఉండాలి, బ్యాలెన్స్ షీట్ మంచిగా ఉండాలి, అప్పుడే బ్యాంక్స్ ఫండ్ చేస్తాయి. కాబట్టి స్టార్టప్స్కి ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఎవెన్యూస్ ఆఫ్ ఫండింగ్, ఏమేమి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి తెలియక కూడా చాలా స్టార్టప్స్ క్లోజ్ అయిపోతాయి. కొన్ని స్టార్టప్స్కి ఏంటంటే పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ ఆల్వేస్ పేషెన్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ చూడండి, వాళ్ళందరూ కూడా 10-20 ఇయర్స్ దేవర్ ఆల్సో ఏ స్టార్టప్స్. 80s వాళ్ళందరూ ఇన్ఫోసిస్ ఉన్నారు, నారాయణ మూర్తి గారు 70s 80s స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఎ స్టార్టప్, కానీ దట్ టుక్ అరౌండ్ 10-20 ఇయర్స్. ఇక్కడ ఏమనుకుంటారంటే స్టార్టప్ పెట్టి 1-2 ఇయర్స్లో నేను పెద్ద ఫండ్ రేజ్ చేసుకొని నేను పెద్ద కోటీశ్వరిని అయిపోవాలి, నా విజిటింగ్ కార్డులో సీఈఓ అని ఉండాలి. సో ఇటువంటి ఆలోచనలు ఎక్కువ ఉండి ఆ పేషెన్స్ ఉండదు. ఒక 1-2 ఇయర్ చూస్తారు ఇంక ఇది వర్కౌట్ అవ్వడం లేదంటారు. అంటే స్టార్టప్లో ఏంటంటే పబ్లిక్ని కలవాలి, నెట్వర్క్ ఈజ్ అ నెట్వర్క్ అంటారు. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్కి నేను సొల్యూషన్ ఐడెంటిఫై చేశాను కదా, ఈ సొల్యూషన్కి ఎవరికి ఇవ్వాలి అని చెప్పి మార్కెట్ తిరిగితే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. వీళ్ళకి కూడా ఎలా ఫండ్ రేజ్ చేయాలి, ఎక్కడిని అప్రోచ్ అవ్వాలి అని చెప్పి అంటే 1-2 ఇయర్స్ కష్టపడతారు, చాలా కష్టపడతారు, 24/7 కష్టపడి చేస్తారు. కానీ లాస్ట్ వచ్చే లోపల 2 ఇయర్స్ తర్వాత పేషెన్స్ పోతుంది వాళ్ళకి. పేషెన్స్ పోయి ఇంట్లో వాళ్ళు కూడా ఫ్రెండ్ సర్కిల్ కూడా కొంచెం డిస్కరేజ్ చేసే లోపలికి వెంటనే ఏంటంటే క్లోజ్ చేసేసుకొని
వాళ్ళు రెగ్యులర్గా ఏ ఎంప్లాయ్మెంట్కో కానీ అదర్ బిజినెస్ ఏదో ఒకటి చేసుకుంటారు. సార్, ఇప్పుడు మనం టెక్ స్టార్టప్స్ గురించి, యాక్సలరేటర్స్ గురించి, ఇన్క్యుబేషన్ సెంటర్స్ గురించి చాలా వింటున్నాం, వాటి గురించి కొన్ని వివరాలు చెప్పండి సార్. ఇదేంటంటే ఎక్కువగా ఈ యాక్సలరేటర్ కానీ ఇంక్యుబేటర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మెట్రోస్లోనే ఉన్నాయండి, టైర్ వన్ సిటీస్లోనే ఉన్నాయి, హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, అట్లా సౌత్లో పర్టికులర్గా చూస్తే. వాట్ ఈజ్ యాక్సిలేటర్? యాక్సిలేటర్ అంటే యాక్సిలేట్ చేయడం అన్నమాట. ఏంటంటే స్కేలింగ్ అప్ ద బిజినెస్, అంటే మీరు ఆల్రెడీ ఒక ఐడియాతో ఉన్నారు, మీకేంటంటే సమ్వన్ యూనిట్, సమ్వన్ టు సపోర్ట్ ఇట్. ఐడియాని బయటకు ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రోటోటైప్ అంటాం, బయటకి ప్రొడక్ట్ కింద ఎలా లాంచ్ చేయాలి, మార్కెటింగ్ స్ట్రాటజీ ఇవన్నీ సపోర్ట్తో వాళ్ళు ఏం చేస్తారంటే అదంతా చేసినందుకు దే విల్ టేక్ సమ్ ఈక్విటీ పోర్షన్ ఎవరి కంపెనీ, మీ కంపెనీలో ఒక షేర్ తీసుకుంటారు, 1%, 3%, 5% మీరు నెగోషియేట్ చేసుకోవాలి. అట్లా యాక్సిలేటర్స్ వల్ల ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ యాక్సిలేటర్ అనేది మనకి ఇండియాలో వై కాంబినేటర్ అని చెప్పి ఉంది యాక్సిలేటర్, అది 1000 మంది పెడితే 2%నే సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఒక 100-200 పీపుల్ ఉంటారు. ఒక అదేంటి, వాళ్ళు ఏంటంటే 1 వీక్ నుంచి 3 మంత్స్ కోర్స్ కింద కండక్ట్ చేస్తారు స్టార్టప్స్కి. కోర్స్ కింద ఏంటంటే వాళ్ళకి ఆ ఐడియా మీద ఎవరెవరు ఎండ్ యూజర్స్ ఉంటారు, ఎవరు కస్టమర్స్ ఉంటారు, దీన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎట్లా బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి, ఫండింగ్ ఎవరెవరు ఇస్తారు అని చెప్పి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ యాక్సిలేటర్. ఇంకా ఇంక్యుబేటర్స్ అని అంటున్నాను అనుకుంటండి. ఇంక్యుబేటర్స్ అంటే ఇంక్యుబేట్ చేయడం అన్నమాట. మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, దాన్ని డెవలప్ చేయాలి. ఇంకా ఇందాక యాక్సిలేటర్లో ఏమంటున్నాం, ఆల్రెడీ ఐడియా ఉంది, మార్కెటింగ్ స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్మెంట్, ఫండింగ్ వాటి కోసం ఉంటాం. ఇంక్యుబేటర్ అంటే యూ నీడ్ టు ఇంక్యుబేట్ ద డిస్రప్టివ్ ఐడియా అన్నమాట. అది ఎలా లాంచ్ చేయాలి, ఇంకా ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, దాని ఇంకా ఫుల్ ప్లెజ్గా రెడీ అవ్వలేదు. సో ఇంక్యుబేటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఒక వర్కింగ్ స్పేస్ ఇస్తారు మీకు, అక్కడ ఉండి పని చేసుకోవడానికి, దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ సపోర్ట్ కానీ, అంటే టైప్ ఆఫ్ ఇండస్ట్రీ బట్టి ఉంటుంది, మీరు అగ్రికల్చర్ నుంచి స్టార్టప్పా, ఐటీ బేస్ స్టార్టప్పా, లేకపోతే ఎడ్యుకేషన్ బేస్ స్టార్టప్పా, ఇండస్ట్రియల్ IoT బేస్ స్టార్టప్పా అని చెప్పి ఆ రిలేటెడ్ సపోర్ట్ ఉంటుంది మీకు, టెక్నాలజీ సపోర్ట్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. వాళ్ళు ఏంటంటే మంత్లీ ఇంత మనం రెగ్యులర్గా రెంట్ ఎట్లా ఛార్జ్ చేస్తాం, మన రెంటల్ ఛార్జ్ చేసుకుంటారు మనం. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇంక్యుబేటర్స్. హైదరాబాద్లో జస్ట్ చూస్తే మనకి వి యాడ్ అరౌండ్ 40 ఇంక్యుబేటర్స్ అండి. ఏంటంటే IICT, ఇక్రిసాట్ ఒకటి, మనకి రీసెంట్గా విడిడన్ యాక్టివిటీ అట్ CCMB లో అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వీల్డ్ ఉంది, అట్లాగే మనకి టీహబ్ ఉంది, టీహబ్లో నాస్కామ్ వాళ్ళది ఇంక్యుబేటర్ ఉంది, JNTULO JHub అని చెప్పి ఉంది, IIIT లో ఉంది, IIT లో ఉంది, మెయిన్గా ISB లో డీ ల్యాబ్స్ అని ఉంది. వీళ్ళందరూ కూడా దే యాక్ట్ యాజ్ ఇంక్యుబేటర్స్ అండి. రైట్ సార్. సార్, ఇప్పుడు అలాగే అది కాకుండా కూడా కోవర్కింగ్ స్పేసెస్ అనేవి కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. జస్ట్ ఇన్ కేస్ యూ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్, జస్ట్ కూర్చొని పని చేసుకోవడానికి కూడా, కోవర్కింగ్ స్పేసెస్ గురించి మీరు ఏమనుకుంటారు సార్? కోవర్కింగ్ స్పేసెస్ అనేది ఇట్స్ అన్ ఎక్సలెంట్ అండి. అంటే ఇది ఆల్టర్నేటివ్ టు రియల్ ఎస్టేట్ అన్నమాట. రైట్. కాకపోతే ఇక్కడ కోవర్కింగ్ స్పేసెస్లో ఏంటంటే మన హైదరాబాద్లో కానీ బెంగళూరులో చాలా, పూణే, గుర్గాన్ సైడ్ చాలా క్లిక్ అయింది. ఎందుకంటే పెద్ద ఆఫీస్ పే తీసుకొని మీరు 30,000 పే చేసుకుంటూ, రెంట్ పే చేసుకుంటూ, సపరేట్గా ఇంటర్నెట్ పే చేసుకుంటూ, సపరేట్గా ఆఫీస్ బాయ్కి పే చేసుకుంటూ, సపరేట్గా రిసెప్షన్ పే చేసుకుంటూ, సపరేట్గా మీకు ఫ్యాక్స్ మిషన్ ఉండాలి, సపరేట్ టెలిఫోన్ లైన్ ఉండాలి, ఇవన్నీ అదర్ ఫెసిలిటీస్ ఉండాలి. అదే కోవర్కింగ్ స్పేసెస్ వల్ల అడ్వాంటేజ్ అంటే యూ విల్ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఎట్ వన్ పాయింట్. అంటే మీకు చైర్ అండ్ డెస్క్ ఇస్తారు, ఆ చైర్ అండ్ డెస్క్కి మంత్లీ అంటే యాక్చువల్లీ యావరేజ్గా 7,500 నుంచి 10,000 రూపీస్ ఉన్నాయి. దట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీతో పాటు చాలామంది స్టార్టప్స్ అక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు, యూ కెన్ ఎక్స్చేంజ్ యువర్ ఐడియాస్. కానీ వాళ్ళు ఏదైనా టెక్నాలజీ ఉంటే హౌ టు లివరేజ్ మన, అంటే ఆ స్టార్టప్ మన స్టార్టప్ కూడా హౌ టు లివరేజ్ అవర్ రిలేషన్షిప్, ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈస్ అ బిగ్ బూమ్ ఇన్ ఇండియన్ మార్కెట్ అండి, పర్టికులర్గా మీకు గుర్గాన్ సైడ్ కానీ. బెంగళూరులో అయితే కోవర్కింగ్ స్పేసెస్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్. హైదరాబాద్లో ఏంటంటే ఇట్స్ స్టిల్ ఇన్ ఎ నాసెంట్ స్టేజ్. ఉన్నాయి 4-5 కోవర్కింగ్ స్పేసెస్ ఉన్నాయి, బట్ ఎట్ టు స్టెబిలైజ్ అండి. రైట్ సార్. సార్, ఇప్పుడు స్టార్టప్ అనేది బేసికల్గా డిఫైన్ చేయాలి ఎక్కడన్నా సరే అంటే ఎలా డిఫైన్ చేస్తాం సార్? దానికంటే ముందు లెట్ అస్ టాక్ అబౌట్ వై ది స్టార్టప్స్ ఎట్లా వచ్చింది ఇండియాలో, దట్స్ మోర్ ఇంపార్టెంట్ అండి. వాట్ ఆర్ ద డ్రైవర్స్ ఆఫ్ ది స్టార్టప్? అసలు మనం లాస్ట్ 10 ఇయర్స్ నేను చూసుకుంటే స్కోప్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇండియన్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇండియా మార్కెట్ ఎట్లా ఉంది, 1990లో వెన్ వీ గాట్ లిబరలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్, అంటే అప్పుడు ఎకానమీ అప్పుడప్పుడే స్టెబిలైజ్ అవుతుంది,
దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్ విచ్ హావ్ కమ్ ఇన్ ద మార్కెట్. దానివల్ల ఏంటంటే ఎకానమీ స్టెబిలైజ్ అయ్యి వీఆర్ అవర్ జీడిపి డే బై డే గ్రో అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే పాపులేషన్, ఇఫ్ యు లుక్ అట్ వీ హ్యావ్ 1.3 బిలియన్ పాపులేషన్ అండి. 1.3 బిలియన్ పాపులేషన్లో 50% ఆఫ్ దెమ్ ఆర్ బిలో 25 ఇయర్స్. దట్స్ ద బ్యూటీ విత్ ద ఇండియన్ మార్కెట్. అంటే వరల్డ్ అంతా ఇండియా మార్కెట్ కోసం ఎందుకు చేస్తుంది అంటే యంగ్ టాలెంటెడ్ పాపులేషన్. అందులో 700 మిలియన్ పాపులేషన్ దేవర్ బోర్న్ ఆఫ్టర్ 1980 మధ్యలో పుట్టిన వాళ్ళు 700 మిలియన్ ఉన్నారు. ఈ 700 మిలియన్ కూడా ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఆలోచనతో ఉన్నారు, లాట్ ఆఫ్ టాలెంట్. వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్ రైట్ నౌ. టెక్నాలజీ అంటే వాళ్ళకి బాగా అందుబాటులో తెలుసు. సో ఎందుకంటే ఇటువంటి యంగ్ పాపులేషన్కి వరల్డ్ అంతా చూస్తుంటే ఇండియాకే ఉంది ఆ అడ్వాంటేజ్. సో అన్ని కంట్రీస్ కూడా దే ఆర్ లుకింగ్ అట్ ఇండియా యాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సెకండ్ థింగ్ ఏంటంటే టెక్నాలజికల్ చేంజెస్. టెక్నాలజీ చేంజెస్ అంటే గత 10 ఇయర్స్ నుంచి ఐటీ రంగం అంటే ఇట్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ లార్జ్ స్కేల్. ఏంటంటే వీఆర్ ఇన్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. వాట్ ఈజ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బిగ్ డేటా అనాలిటిక్స్ కానీ, మెషిన్ లెర్నింగ్, 3D విర్చువల్ ఇమేజింగ్, నానో టెక్నాలజీ, ఇప్పుడంతా కూడా డ్రోన్స్ వచ్చేసినాయి. సో ఈ టెక్నాలజీ అంతా పెరగడం వల్ల ఏమైందంటే సపోజ్ మన ఇండియాలోనే 500 మిలియన్ మొబైల్ యూజర్స్ ఉన్నారు. 500 మిలియన్ మొబైల్ యూజర్స్లో 250 మిలియన్ మొబైల్ యూజర్స్కి ఇంటర్నెట్ ఉంది. సో ఇక్కడ కూర్చొని మొబైల్తో ఏదైనా చేసేయచ్చు వితౌట్ ఎనీ కంపెనీ ఎనీథింగ్. సో అన్నీ ఇట్స్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఫింగర్ టిప్స్, ఈ టెక్నాలజికల్ మార్పు రావడం వల్ల కానీ. థర్డ్ క్రూషియల్ ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ సపోర్ట్. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవి 2014లో ఆయన రాగానే ఈ ఫోకస్ మోర్ ఆన్ స్టార్టప్, ఏంటంటే దిస్ ఈజ్ ఎ గుడ్ వేర్ వీ క్యాన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. సో ఏంటంటే 2015లో స్టాండప్ ఇండియా అని చెప్పి స్టార్ట్ చేశారు. తర్వాత డిజిటల్ ఇండియా ఒకటి స్టార్ట్ చేశారు, స్టార్టప్ ఇండియా అని స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అని స్టార్ట్ చేశారు 2014లో. మేక్ ఇన్ ఇండియా వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నీ కూడా పుంజుకున్నాయి. వరల్డ్ అంతా కూడా ఇండియాకు వచ్చి దర్ ఆర్ లాట్ ఆఫ్ ఎవెన్యూస్, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇండియాలోనే తయారు చేసుకోండి అండ్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ బాగా క్లిక్ అయింది. ఇందులో ఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినాయి. సో దర్ ఈజ్ ఆపర్చునిటీస్ ఇండియాలో బాగున్నాయని చెప్పి అందరూ కూడా ఇండియాకి రావడం, ఇండియా వైపు చూడడం, యంగ్ ఎకానమీ, యంగ్ ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ పూల్. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లార్జ్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కార్పొరేట్స్లో ఇండియాలో, వాళ్ళు ఏంటంటే టెక్నాలజికల్ మార్పులలో ఇంకా లేరు. ఒక 2000 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకో, ఆ 2000 మంది ఎంప్లాయీస్ని టెక్నాలజీ వైపు ఇమీడియట్గా మార్చలేరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టార్టప్స్ని, ఎవరైతే టెక్నాలజీ మీద బాగా పనిచేస్తున్నారో ఆ స్టార్టప్స్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకొని వీళ్ళ దగ్గర వచ్చిన ప్రొడక్ట్స్ అందరితో ఈ స్టార్టప్ చేత విత్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తున్నారన్నమాట ప్రోటోటైప్ని. అందుకని సో మంచి ఈ కార్పొరేట్స్ టైప్ వల్ల స్టార్టప్స్ కూడా మంచి అభివృద్ధిలో చెందుతున్నాయి. 5 మెయిన్ క్రిటికల్ పాయింట్ ఏంటంటే మన ఒక 70-80 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే ఇండిపెండెన్స్ డే అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ చూస్తే మన వాళ్ళంతా కూడా అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది, వీఆర్ జస్ట్ స్టెబిలైజింగ్. అప్పుడు మెయిన్ ఏంటి, రోటీ కపడా మకాన్. అన్ని ఫ్యామిలీ కూడా లార్జ్ ఫ్యామిలీస్, 4 పిల్లలు, 2 అమ్మాయిలు, ఫ్యామిలీ అంతా పెద్దది, మదర్ ఫాదర్ని చూసుకోవాలి. అప్పుడు ఏంటంటే బ్రెడ్ అండ్ బటర్, ముందు సర్వైవల్ అండ్ ఇంపార్టెంట్. అప్పుడు మన అంటే మనకి 3 పూట్ల తిండి వెళ్తుందా, ఉండడానికి ఇల్లు ఉందా అనే ఆలోచన తప్ప ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన లేదు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది, అప్పుడే స్టెబిలైజ్ అయ్యాము. మనకి ఇండిపెండెన్స్ కూడా లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్తో వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది, పిఎస్యూస్ వర్క్ చేయడం మొదలెట్టాయి. వీటిలో అందరూ కూడా అప్పుడు ఏం చేశారంటే చదువుకున్న వాళ్ళంతా కూడా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోయారు. అంటే ఎంప్లాయ్మెంట్ వాళ్ళేంటంటే దెర్ ఈజ్ సేఫ్టీ, మీకు 29-30వ తారీఖు శాలరీ వచ్చేస్తుంది, అట్లీస్ట్ ఫస్ట్కి శాలరీ వచ్చేస్తుంది, ఇంట్లో వాళ్ళని పిల్లల్ని చదివించుకోవచ్చు, ఫాదర్ మదర్ ఉంటారు, వాళ్ళ హెల్త్ అన్నీ ఆ డబ్బులతో మంచిగా చూసుకోవచ్చు అని చెప్పి అప్పుడు రిస్క్ తీసుకోలేరు. బట్ 1980లో ఏంటంటే మన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు లాగా కానీ, విప్రో ప్రేమ్జీ గారు లాగా కానీ, బజాజ్ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళందరూ ఏంటంటే దే హావ్ టేకెన్ రిస్క్ అండ్ స్టార్టెడ్ బిజినెసెస్. అలాగ స్లో స్లోగా డెవలప్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు గత 5 ఇయర్స్ నుంచి చూసుకుంటుంటే
దెర్ ఈజ్ లాట్ ఆఫ్ పర్సెప్షన్ అంటే చేంజ్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే యుఎస్లో మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దే కమింగ్ బ్యాక్ టు ఇండియా టు స్టార్ట్ బిజినెస్ వాళ్ళందరూ వచ్చి స్టార్ట్అప్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకున్న టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కానీ దే హావ్ బీన్ వర్కింగ్ ఇన్ లార్జ్ కార్పొరేట్ అంటే దే ఆర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ పెరిగింది గత 5-10 ఇయర్స్ నుంచి ఇంట్లో వాళ్ళు వెల్ సెటిల్డ్ మనకి ఎట్లా అన్నా ఈ రోటీ కపడా మకాన్ అయితే ఉంది లెట్ అస్ స్టార్ట్ బిజినెస్ అని చెప్పి ఆ మార్పు వచ్చింది ఇండియాలో సో అందరూ కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ స్టార్ట్అప్స్ రైట్ నౌ మన ఫస్ట్ కాలర్ ఖమ్మం నుంచి రెడీగా ఉన్నారు హలో నమస్తే అండి భీమా గారు స్టార్ట్అప్స్ గురించి ఎలాంటి సందేహం ఉన్నా సార్ తో మాట్లాడండి నమస్తే అండి సార్ నాది బీటెక్ అయిపోయిందండి ఓకే సో ఇప్పుడు ఎలాంటి బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది ఐటీ పర్పస్ అని చెప్పేసి తెలుసుకుందని ఫోన్ చేశాను ఓకే మీరు బీటెక్ ఏంటండి స్పెషలైజేషన్ ఏంటండి బీటెక్ లో ఏం తీసుకున్నారు సార్ నాది కంప్యూటర్ సైన్స్ అండి కంప్యూటర్ సైన్స్ అంటే మీకు ముందు అంటే మీకు ముందు అంటే ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలని మీ మైండ్ లో ఏముంది ఈ-కామర్స్ లాంటిది ఓకే అంటే ముందు మీరు అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు వర్కౌట్ చేయాలండి మీరు సమ్ మార్కెట్ రీసెర్చ్ చేయాలి అంటే ఈ కామర్స్లో ప్రస్తుతం ఉన్న ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి ఎన్ని ఈ కామర్స్ కంపెనీస్ ఉన్నాయి హూఆర్ అవర్ కాంపిటేటర్స్ అని చెప్పి మనం ఒక మీరు ఐడెంటిఫై చేసుకోవాలి అంటే మార్కెట్లో ఏంటంటే అనేకమైన ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఈ కామర్స్లో అలాగే చాలా స్టార్టప్స్ కూడా ఈ కామర్స్లో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ కంపెనీస్ ఉన్నాయి మీరేం చేయాలంటే వాల్యూ యాడెడ్ సర్వీస్ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఈ కామర్స్ కంపెనీస్కి యాహూ ఉంది తర్వాత గూగుల్ వచ్చింది బట్ విత్ వాల్యూ యాడెడ్ సర్వీస్తో వచ్చింది అవును కదండి సో అమెజాన్ ఉంది ఫ్లిప్కార్ట్ కూడా రెండు సేమ్ బిజినెస్ చేస్తాయి బట్ దే కమ్ విత్ ఎ వాల్యూ యాడెడ్ సర్వీస్ మీరు కూడా ఈ కామర్స్లో మీరు ముందు ఏంటంటే యూ నీడ్ టు రైట్ ఇట్ ఇన్ ఎ పేపర్ ఎట్లా ఈ కామర్స్లో ఏమేమి ఉన్నాయి మార్కెట్లో వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ ఏంటి మనం ఇంకా మెరుగైన సర్వీసెస్ ఎలా ఇవ్వగలం వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ అని మీరే బిజినెస్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనండి రైట్ థ్యాంక్ యూ అండి రైట్ సార్ సార్ ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎవరన్నా కానీ స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అంటే వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ టు కన్సిడర్ సార్ ఇప్పుడు చెప్పినట్టు మార్కెట్ రీసెర్చ్ కాకుండా వాట్ ఆర్ ది అదర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు బిజినెస్ వేరేనండి స్టార్ట్అప్స్ వేరే బిజినెస్ అంటే ఏంటంటే మనం కిరాణా కొట్టు స్టార్ట్ చేయొచ్చు అండి దానికి ఏం వద్దు ఒక బిల్డింగ్ తీసుకొని మనం గ్రాసరీస్ అందరినీ కలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ బిజినెస్ ఒక మోడల్ లేదా ఏమైనా షోరూమ్ పెట్టుకోవచ్చు అంటే టెక్స్టైల్ షోరూమ్ ఇవన్నీ ఒక షోరూమ్ ఏంటంటే రెడీగా ఉంటాయి మన దగ్గర క్యాపిటల్ ఉండాలి 2 లక్షల 5 లక్షల బిజినెస్ మన షోరూమ్ని బట్టి ఇక్కడ స్టార్ట్అప్స్ వచ్చే లోపలికి ఏంటంటే ఐడియా ఏంటి ఇందాక ముందు చెప్పాను కదా ఐడియా ఎకానమీ అని మీ దగ్గర అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ విచ్ యూ హావ్ క్రియేటెడ్ ఫర్ ది ప్రాబ్లం అసలు ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ ఏంటి దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది దాన్ని ఫస్ట్ వీ విల్ టాక్ అబౌట్ ఐడియా ఈ ఐడియా మార్కెట్లో ఉపయోగపడుతుందా లేదా ఎవరికైనా బెనిఫిట్ ఉంటుందా లేదా ఎంతమందికి బెనిఫిట్ ఉంటుంది ఈ ఐడియా దాని తర్వాత ఏం చేయాలంటే మార్కెట్ రీసెర్చ్ చేసుకోవాలి ఏంటంటే మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఎంతమంది ఈ ఐడియాని కొంటారు అంటే మనం ఇచ్చే సొల్యూషన్ మనకు దగ్గర ప్రాబ్లం ఉంది దానికి ఒక సొల్యూషన్ మనం ఐడెంటిఫై చేసాం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మన దగ్గర కొంటారా లేదా దీనికి మార్కెట్ ఉందా లేదా ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను అంటే మార్కెట్ రిస్ట్రిక్షన్ ఓన్లీ హైదరాబాద్ జనమే కొంటారా ఇజ్ ఇట్ సౌత్లో అంతా కొంటారా ఇండియా అంతా ఉంటారా కెన్ బి ఎక్స్పాండ్ టు ద గ్లోబల్ సో ఏంటంటే మన మార్కెట్ సైజ్ అంటాం రైట్ తర్వాత ఏంటంటే పాజిటివ్ ప్రజెంట్ వాల్యూ పీ ఫ్యాక్టర్ అంటాం ఏంటంటే ఈ ఐడియా మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం బిజినెస్ పర్పస్ కింద క్రియేట్ చేస్తున్నాం ఏమే రైట్ సో దీన్ని ఎలా క్యాపిటలైజ్ చేసుకోవాలి ఫ్యూచర్లో దీనికి వాల్యూ వస్తుందా కెన్ ఐ ఎర్న్ మనీ ఆన్ దిస్ సొల్యూషన్ కెన్ ఐ ఎర్న్ మనీ ఆన్ దిస్ ఐడియా అని చెప్పి థర్డ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్సెప్టెన్స్ నేను ఇచ్చే సొల్యూషన్ మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుందా ఎంతమంది ఒప్పుకుంటారు నా సొల్యూషన్ని దట్స్ మోర్ ఇంపార్టెంట్ తర్వాత ఏంటంటే టైం ఇది ఎంతకాలం ఇది మనకి మార్కెట్లోకి తీసుకురాగలుగుతాం టైం ఈజ్ వెరీ క్రూషియల్ అండి స్టార్టప్స్కి తర్వాత స్పీడ్ ఎంత స్పీడ్గా మార్కెట్లోకి వెళ్ళగలుగుతాం దట్స్ మోర్ క్రూషియల్ ఇంపాక్ట్ థియరీ అంటాం IAMPCTS ఇవన్నీ చూసుకుంటే దెన్ వీ కెన్ గెట్ ఇన్ టు ద మార్కెట్ సార్ ఇప్పుడు మనం స్టార్ట్అప్స్ గురించి మాట్లాడినప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో చూస్తే చాలా కంపెనీస్కి ఫండింగ్ వచ్చాయి సో ఇప్పుడు ఫండింగ్ గురించి మాట్లాడినప్పుడు ఏ అట్రిబ్యూట్స్ చూసి ఒక కంపెనీకి ఫండింగ్ ఇస్తారు సార్ ఓకే ఫండింగ్లో కూడా ఫస్ట్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి
అంటే ఇప్పుడు మనం మాకే అంటే ఇప్పుడు రోజు ఎకనామిక్ టైమ్స్ కానీ పేపర్స్లో అన్నీ చూస్తే ఓయో కింద వచ్చింది, లేదా ఓ యోహోబర్ కింద వచ్చింది, కోవర్కింగ్ స్పేసెస్ కంపెనీస్ కింద వచ్చింది అని చెప్పి. ఇప్పుడు 2018లో ఐ థింక్ ఇండియాకి 14 బిలియన్ US డాలర్స్ వచ్చిందండి. అందులో 50% అన్నీ కూడా యూనికాన్స్. యూనికాన్స్ ఏంటంటే ఆల్రెడీ 1 బిలియన్ మార్కెట్ వాల్యూ ఉన్న కంపెనీస్కి వచ్చింది. అంటే 14 బిలియన్ US డాలర్స్లో 6.7 బిలియన్ US డాలర్స్ అని కూడా యూనికాన్స్. యూనికాన్స్ అంటే లార్జ్, వేర్ దేర్ వాల్యుయేషన్ ఈజ్ అబౌ 1 బిలియన్, అటువంటి కంపెనీలకు ఫండింగ్ వచ్చింది. మనం మళ్ళీ ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు హైదరాబాద్, టైర్ 2, టైర్ 3 సిటీస్ వాళ్ళకి ఎవరికి కూడా రాలేదు ఫండింగ్. సో మనం పేపర్లో చూసి అందరూ ఏమనుకుంటారంటే ఒక చిన్న స్టార్టప్ ఆలోచనతో నా కంపెనీ కూడా ఒక 100 కోట్లు రేజ్ చేసేసుకుంటాను అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడడం, అలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ స్టార్టప్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఫాదర్తో డిస్కస్ చేయండి. మీ ఫాదర్ ఇల్లిటరేట్ ఫార్మర్, ఆయనకు అర్థం అవ్వదు. కాకపోతే నాన్న, నేను నా దగ్గర ఒక ఆలోచన ఉంది నీకు చెప్తున్నానని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి దగ్గరికి వెళ్ళాలి. దాన్నే ఏంటంటే మనం బూట్ స్ట్రాపింగ్ అంటామట. బూట్ స్ట్రాపింగ్ అంటే అందరి దగ్గరికి వెళ్ళి తరకు వాళ్ళు ఒక 10,000 ఇవ్వగలితే ఓకే, 1 లక్ష రూపాయలు ఇవ్వగలితే ఓకే. అంటే బయట ఫండింగ్ ఎక్కడెక్కడో కంపెనీలో దానికోసం లెటర్లు రాసి, మెయిల్ రాసి వాళ్ళు ఫాలోఅప్ చేసే బదులు, టైం వేసే బదులు, మీకు వచ్చే ఐడియా మీరు ట్రస్ట్వర్తిగా ఉండి కాన్ఫిడెంట్గా ఇది నిజంగా వర్కౌట్ అవుతుందని మీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి. అలాగే మీ టీచర్స్ ఉంటారు, కాలేజెస్లో మీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్స్ వీళ్ళు ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేయండి. చాలామంది నా దగ్గరికి వచ్చి, సార్ నా దగ్గర ఐడియా ఉంది, మీరు NDA సైన్ చేస్తారా, అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్, అప్పుడే నేను ఐడియా చెప్తాను అంటే వాళ్ళకి భయం ఏంటంటే ఈ ఐడియా కాపీ అయ్యి పేస్ట్ అయిపోతుందేమో అని భయం. ఇఫ్ మీ దగ్గర ఉన్న ఐడియా కాపీ పేస్ట్ అయిపోతుంది అంటే అది నిజంగా ఐడియాయే కాదు, ఇంకా అందరూ క్రియేట్ చేసేస్తే దట్స్ నాట్ ఏ రియల్ ఐడియా. చాలామంది ఏంటంటే ఫండింగ్ 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 బ్యాంక్స్కి వెళ్ళి VC కంపెనీస్ ఉన్నాయా వాళ్ళు ఉన్నాయా అనే ముందు మీ చుట్టుపక్కల వాతావరణం, కండ్యూసివ్ అట్మాస్ఫియర్, మీ నమ్మకం రావాలి మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, మీ ప్రొఫెసర్స్కి. ట్రై టు రేజ్ ఎంత స్మాల్ అమౌంట్ అన్నా, 10,000 ఇస్తారా, 1 లక్ష రూపాయల. రీసెంట్గా మేము కంపెనీ ఒక 10 క్రోర్స్ రేజ్ చేసాం, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. అందులో అంటే 40 మంది దగ్గర 10,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు తీసుకున్నారు. మేము ఇచ్చిన 10 కోట్లతో వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఒక 40 మెంబర్స్కి మేము కమిట్మెంట్ ఇచ్చాం, 10,000 ఇస్తే 20,000, ఎంతో కొంత 2x 3x మల్టిపుల్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం సార్ ఈ ఫండ్ వచ్చింది కాబట్టి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చాలామంది అంటే బయట ప్రపంచాన్ని ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పుకోరు, మీ ప్రొఫెసర్స్కి ఏం చెప్పుకోరు, చుట్టుపక్కల మీ గుడ్ అంటే మీరంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బాగా చదువుకున్నాడు ఏదో ఐడియా, మారల్గా సపోర్ట్ చేయాలి అని. రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, కర్నూలు నుంచి కార్తిక్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కార్తిక్ గారు, సార్ తో మాట్లాడండి, స్టార్ట్అప్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే. యా, గుడ్ ఆఫ్టర్నూన్ కార్తిక్ గారు, చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు ఒక డౌట్ సార్. చెప్పండి. మామూలుగా స్టార్ట్అప్ కంపెనీ పెట్టినప్పుడు ఈ కాంపిటీటివ్ వరల్డ్ లో మన ఈ పబ్లిక్ వచ్చేసి మన షేర్స్ ని కొనాలంటే ఏ విధంగా మొక్కు చూపిస్తారు సార్? అంటే కాంపిటీటివ్ వరల్డ్ లో వాళ్ళు షేర్స్ కొనాలా మన షేర్స్ కొనాలా వాళ్ళు ఆలోచిస్తుంటారు కదా సార్? దాని నుంచి సర్వే కావాలంటే ఏ విధంగా సార్? అంటే మన దగ్గర క్లయింట్స్ మన దగ్గర ఆకర్షించడానికి. ఓకే సార్, ఇప్పుడు షేర్ మార్కెట్ వేరే, స్టార్టప్లో ఉన్న మార్కెట్ షేర్ మార్కెట్ వేరే అండి. ఇప్పుడు పబ్లిక్లో ఇప్పుడు BSE NSEలో లిస్టెడ్ షేర్స్ ట్రేడ్ అవుతాయి. వాటికి ఏంటంటే వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. ఆ కంపెనీకి ఏంటంటే స్ట్రాంగ్ టాప్ 100 అంటాము, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటాము. ఒక్కొక్కరికి ఏంటంటే కొందరికి లార్జ్ క్యాప్ ఇష్టం, కొందరికి మిడ్ క్యాప్ ఇష్టం, కొందరు స్మాల్ క్యాప్ ఇష్టం అన్నమాట. ఎవరి ఇష్టాలు బట్టి అవి కొనుక్కుంటూ ఉంటారు ఆ షేర్లు. స్టార్టప్స్లో అలా పబ్లిక్ డొమైన్లో కొనే అవకాశాలు ఏం లేవు. మీకు స్టార్టప్స్లో ఏంటంటే షేర్ అనే కాన్సెప్టే ఉండదు, ఈక్విటీ అంటాము. ఈక్విటీ ఎలా ఉంటుంది అంటే మీ దగ్గర ఐడియా ఉండి ఎవరు ఇన్వెస్ట్ చేశారు అక్కడే ముఖ్యంగా ఏంటంటే యాంజిల్ ఇన్వెస్టరా, లేదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నావా, లేదా ఏమైనా వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిందా. వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు వాల్యుయేషన్ చేసుకుంటారు. మేము 100 రూపీస్ ఉన్న కంపెనీలో మేము 50% స్టేక్ తీసుకుంటాము, ఎందుకంటే వీఆర్ ఇన్వెస్టింగ్ ఇంత అమౌంట్ అని చెప్పి వాళ్ళే ముందు చెప్తారన్నమాట. మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీ వాల్యుయేషన్, కంపెనీ వాల్యుయేషన్ 100 క్రోర్స్ ఉంది అంటే అందులో మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, మాకు ఇంత పర్సంటేజ్ షేర్ కావాలి అని. అప్పుడు డీల్ నెగోషియేషన్ అంటాం.
లేదు లేదు, నేను ఐ బిన్ వర్కింగ్ ఆన్ దిస్ ఐడియాస్ ఇన్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, నా స్వెట్ ఈక్విటీ ఇంత ఉంది, నేను ఇంత ఇవ్వగలుగుతాను అని చెప్పి నువ్వు నెగోషియేషన్ స్టార్ట్ చేస్తావు. అంతేగాని దెర్ ఈస్ నో స్టాండర్డ్ ఫార్ములా ఫర్ దట్. అంటే సెక్టార్ బట్టి ఉంటుంది, మీ దగ్గర ఉన్న ఐడియా స్టార్టప్ బట్టి కూడా ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ స్టార్టప్ ఈజ్ ఇట్ అనేది దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. వెల్కమ్ అండి. రైట్ సార్, మీరు ఇప్పుడు ఫండింగ్ గురించి చెప్తున్నారు సార్, కంటిన్యూ చేయండి. సో ఆ బేసిక్గా ఏంటంటే మేడం, ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఫస్ట్ బూట్ స్ట్రాపింగ్ ఇందా చెప్పాను. బూట్ స్ట్రాపింగ్ అంటే ఏంటంటే మీ ఫ్యామిలీ దగ్గర నుంచి అందరి దగ్గర డిబ్బీ ఉంటుంది, డిబ్బీలో 1 రూపీ 10 రూపీ ఏదో దాచుకుంటాం, అది పగలగొట్టండి ఫస్ట్. మీరు మీ ఇఫ్ యు ఆర్ రియలీ కాన్ఫిడెన్స్ అనే ఐడియా, మీ సొంత డబ్బులతో స్టార్ట్ చేయండి ఫస్ట్. తర్వాత ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు, మీ టీచర్స్, వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతున్నాడంటే ఏదో ఫండ్ చేస్తారు. అంటే కోట్లలో కాదు, అట్లీస్ట్ 10,000 50,000 ఇచ్చినా మీకు స్టార్టప్లో ఉపయోగపడుతుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ బూట్ స్ట్రాపింగ్. బూట్ స్ట్రాపింగ్ అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి. సెకండ్ ఆప్షన్ వచ్చి క్రౌడ్ ఫండింగ్. క్రౌడ్ ఫండింగ్ ఏంటంటే ఇట్స్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీరు ఏంటంటే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇలా మార్కెట్ చేసుకున్నాను, 2-3 ఇయర్స్లో ఇంత వాల్యుయేషన్ ఉంటుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో రిక్వెస్ట్ చేసుకుంటామంట. అలా రిక్వెస్ట్ చేసుకుంటే కొందరు ఉంటారు కదా, హెచ్ఎన్ఐ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, చదువుతారు ఆ స్టార్టప్ మే కోసం, దాని ప్రమోటర్స్ ఎవరు, హూ ఇస్ ద టీమ్ మెంబర్స్, వాట్ ఈస్ ద సొల్యూషన్, మార్కెట్లో వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు ఆన్లైన్లోనే. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్రౌడ్ ఫండింగ్. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే యాంజిల్ ఫండింగ్ అంటారు. యాంజిల్ ఫండింగ్ ఏంటంటే చాలామంది ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు రిటైర్ అయిపోయి ఉంటారు, లేదా పెద్ద సీఈఓ పోస్టుల కింద దే ఆర్ వర్కింగ్ విత్ బిగ్ శాలరీస్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పాత రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్ చేసేవారు. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టార్టప్స్. ఇదివరకు మంచి మార్కెట్ రిటర్న్స్ రావాలి అంటే ఎక్కువ ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేవారు. గత 5 ఇయర్స్ నుంచి ట్రెండ్ మారిపోయింది. ఎట్లా, స్టార్టప్ హ్యాస్ బికమ్ అన్ అసెట్ క్లాస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఏ వెరీ గుడ్ అసెట్ క్లాస్. ఎందుకంటే వాళ్ళు ఎలాగ వ్యాపారం చేయలేకపోయారు, పెద్ద ఎంప్లాయ్మెంట్ చేసుకున్నారు, దే ఆర్ విత్ బిగ్ శాలరీస్, వాళ్ళు ఏంటంటే స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. యాంజిల్ ఫండింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ పీపుల్ ప్రొఫెషనల్స్, హెచ్ఎన్ఐస్, దే కెన్ పంప్ ఇన్ ఫ్రమ్ 1 క్రోర్ నుంచి 5 క్రోర్ వరకు కూడా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. వాళ్ళు ఏం చూడంటే ఒక 1 నుంచి 5 క్రోర్ వరకు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్ చేసినందుకు మనం ఈక్విటీ ఇవ్వాలి, మన కంపెనీలో ఎంత షేర్ ఇవ్వాలి. సో వాళ్ళు మనకి వెరీ హెల్ప్ఫుల్ కింద ఉంటారు, దే విల్ వర్క్ యాజ్ మెంటర్స్ కింద ఉంటారు బికాస్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ వల్ల. లాస్ట్ వచ్చే లోపలికి హాట్ కేక్ ఏంటంటే వెంచర్ క్యాపిటల్ మేడం. వెంచర్ క్యాపిటల్ అనేది ఏంటంటే అందర్ డ్రీమ్, ప్రతి స్టార్టప్ కూడా నాకు ఎవరైనా వీసీ ఫండ్ రేజ్ చేస్తే వీ కెన్ డూ వండర్స్ అని. ఇప్పుడు ఏవైతే మనం చెప్తున్నామో అన్ని స్టార్టప్ బిగ్ స్టార్టప్స్ ఏవైతే అంటున్నాం కూడా, ఇందాక 14 బిలియన్ ఎలాగైతే వచ్చిందో అన్నీ కూడా వెంచర్ క్యాపిటల్ నుంచి వస్తుంది. వాట్ ఈజ్ వెంచర్ క్యాపిటల్? ఇందాక వీ టాక్డ్ అబౌట్ బూట్ స్ట్రాపింగ్, క్రౌడ్ ఫండింగ్, యాంజిల్ ఫండింగ్. వెంచర్ క్యాపిటల్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ రెగ్యులేటరీ మార్కెట్. మనం బ్యాంక్స్ అన్నీ కూడా ఆర్బీఐ ఎలా రెగ్యులేట్ చేస్తుందో వెంచర్ క్యాపిటల్, లెట్స్ టాక్ అబౌట్ ఇండియాలో వెంచర్ క్యాపిటల్ అంటే సెబి రెగ్యులేషన్స్ గైడ్ చేస్తూ ఉంటుంది. సెబీలో లిస్ట్ చేసుకుంటాయి AF1 అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హౌస్ అని, 1 and 2 లైసెన్స్ తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఎలా రేజ్ చేస్తారంటే బ్యాంక్స్ ఎలా రేజ్ చేస్తాయి, డిపాజిట్స్ రూపంగా పబ్లిక్ని తీసుకొని లోన్స్ ఇస్తుంది. అలాగే ఈ వెంచర్ క్యాపిటల్ ఏంటంటే హెచ్ఎన్ఐస్ దగ్గర నుంచి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి, ఫారెన్ బ్యాంక్స్ నుంచి 100 క్రోర్స్ కానీ 200 క్రోర్స్ కానీ వాళ్ళు ఎంత కాంట్రిబ్యూషన్ అని పెట్టుకుంటారు. పెట్టుకొని ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని దాన్ని ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అంటారు. ప్రతి వెంచర్ క్యాపిటల్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ, అంటే ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ఫండ్ అని. అని అందులో 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి. కొన్ని వీసీ ఫర్మ్స్ ఏంటంటే సెక్టర్ అగ్నస్టిక్. సెక్టర్ అగ్నస్టిక్ అంటే ఏ కంపెనీ అయినా మంచి ఐడియా, మంచి ప్రమోటర్స్, మంచి కాన్సెప్ట్ ఉన్నట్లయితే దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. కొందరు ఏంటంటే సెక్టార్ స్పెసిఫిక్గా ఉంటారు. సెక్టార్ స్పెసిఫిక్ అంటే కొందరు అగ్రీలో, అగ్రి రిలేటెడ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, కొందరు ఐటీ రిలేటెడ్ కంపెనీస్, కొందరు హెల్త్ కేర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. వెంచర్ క్యాపిటల్ అంటే ఇట్స్ రన్ బై ప్రొఫెషనల్స్ అండి. మన ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో సెబీ వల్ల కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి వెంచర్ క్యాపిటల్స్. ఇట్స్ రన్ బై ఏ ప్రొఫెషనల్. వాళ్ళు ఏంటంటే లార్జ్ అమౌంట్లో రేజ్ చేస్తారు, 100 250 క్రోర్స్, 500. వాళ్ళకి లిమిటేషన్స్ ఉండవు. వీళ్ళు ఏంటంటే దే ఇన్వెస్ట్ 1 క్రోర్ దగ్గర నుంచి వాళ్ళకి ఏం లిమిటేషన్స్ లేదు. దే కెన్ ఇన్వెస్ట్ 10 క్రోర్, 100 క్రోర్ ఆర్ 1000 క్రోర్. సబ్జెక్టివిటీ ఏంటంటే ఐడియా బాగుండాలి, మీ కాన్సెప్ట్ మంచివారు. వెంచర్ క్యాపిటల్స్ ఏం చూస్తారు అంటే
దే లుక్ ఫర్ ఎ స్ట్రాంగ్ ఆపర్చునిటీ. మనం ఈరోజు రూపాయి ఒక కంపెనీలో పెడుతున్నామంటే వాళ్ళు కూడా బారో చేసి పెట్టినాయే కదా, దేర్ ఇస్ ఎ కాస్ట్ ఫర్ దేర్ ఇన్వెస్ట్మెంట్. మనం వాళ్ళు ఏంటంటే కమిట్మెంట్ ఇస్తారు, అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళకి 6% 9% మధ్యలో ఎలాగైతే కమిట్మెంట్ ఇస్తామో బ్యాంక్స్ ఎట్లా చేస్తాయి, 6-9% మధ్యలో డిపాజిట్స్ కింద తీసుకొని ఇవి లోన్స్ కింద ఇస్తాయి 12-11-13% మధ్యలో. దిస్ ఈజ్ హౌ బ్యాంక్స్ మేక్ మనీ. అట్లాగే వెంచర్ క్యాపిటల్స్ ఏంటంటే హెచ్ఎన్ఎస్ దగ్గర నుంచి కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ దే ఆల్సో బారో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ లోన్ కానీ కమర్షియల్ పర్పస్ కింద కానీ ట్రెజరీ బిల్స్ కింద కానీ అట్లా వేరియస్ మెథడ్స్లో బారో చేస్తాయి. కాబట్టి వీళ్ళు పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. అసలు ఆపర్చునిటీ కంపెనీలో ఏముంది, మనం ఒక 1 రూపీ పెట్టగలిగితే ఒక 5 ఇయర్స్ తర్వాత ఎంత రిటర్న్ మన ఇన్వెస్టర్స్కి ఇవ్వగలుగుతాం, హౌ మచ్ వాట్ వీ మేక్. సెకండ్ థింగ్ ఏంటంటే అన్సర్టానిటీ, ఈ ఐడియా ఫెయిల్ అయితే మనం ఏం చేయాలి. సెకండ్ ఏంటి, హూ ఇస్ ద టీమ్, టెక్నాలజీ ఎవరు, టీమ్ మెంబర్స్ ఎవరు, ఈ కంపెనీని స్టార్ట్ చేసింది వాట్ ఆర్ దే బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఎట్లా ఉంది, తర్వాత స్ట్రాటజీ, అసలు ఈ కంపెనీ స్ట్రాటజీ ఏంటి, మార్కెట్లో ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎంత పెద్దగా ఎక్స్పాండ్ అవ్వగలుగుతాం, తర్వాత ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఎంత పెట్టారు, వీళ్ళకి ఇంకా ఎంత రిక్వైర్మెంట్ కావాలి, మనం ఇచ్చే ఫండ్తో వీళ్ళు ఏం చేస్తారు, ఎండ్ యూసేజ్ ఎక్కడికి వెళ్తుంది, తర్వాత డీల్ అంటే దే విల్ మేక్ ఏ డీల్. ఆల్రెడీ వీళ్ళు ఒక 5 crores పెట్టారు, దే హీన్ వర్కింగ్ ఫర్ 5 ఇయర్స్, మనం ఒక 20 crores పెడుతున్నాం, మనం ఎంత ఈక్విటీ తీసుకోవాలి, వాళ్ళ స్వెట్ ఈక్విటీ ఎంత ఉంది, లాస్ట్ వచ్చి ఎగ్జిట్. సో 5 సంవత్సరాలు యాక్చువల్గా వెంచర్ క్యాపిటల్స్ ఏంటంటే 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు మన దగ్గర పెడతారు. సో 5 ఇయర్స్ తర్వాత ఎలా ఎగ్జిట్ అవుతాము, సో ఎంత రిటర్న్స్ రావస్తాయి, ఎగ్జిట్ స్ట్రాటజీ ప్లాన్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ఆపర్చునిటీ, ఆ టీమ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సెక్టార్ కూడా వెంచర్ క్యాపిటల్ నచ్చినట్లయితే దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ స్టార్టప్. రైట్ సార్. సార్ ఇప్పుడు టీమ్ గురించి చూస్తారని చెప్పారు కదా, సో ఫండింగ్ ఇచ్చే ముందు మెయిన్గా చూసేది టీమ్ చూస్తారా, లేకపోతే వాళ్ళ ఐడియా ఎలా ఉంది చూస్తారా, దేన్ని చూసి ఫండింగ్ ఇస్తారు సార్? సో ఇట్స్ లైక్ 2 సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అండి. ఇప్పుడు మనం ఆపర్చునిటీ అంటే వీసీ అనేది దే ఆల్వేస్ లుక్ ఫర్ ఎ స్ట్రాంగ్ ఆపర్చునిటీ. రైట్. వీసీస్ అంటే రెగ్యులర్గా బ్యాంక్ లాగా ఏంటంటే 11-13% వడ్డీలకి చూడు, అంటే యాక్చువల్గా 10x మల్టిపుల్ అంటాం. అంటే మీకు రూపాయి ఇస్తే వీసీలకి 5 సంవత్సరాల తర్వాత 10 రూపాయలు ఇవ్వాలి, అది గుర్తుంచుకోండి. సో అటువంటి తప్పుడు ఏంటంటే దే వాంట్ ఏ స్ట్రాంగ్ ఆపర్చునిటీ. సో ఈరోజు మనం ఈ కంపెనీలో రూపాయి ఇన్వెస్ట్ చేస్తామంటే 5 సంవత్సరాల దగ్గర తర్వాత 10 రూపాయలు ఇవ్వగలరా అని. దానికోసం ఏంటంటే మీ ఐడియా ఎట్లా ఉంది, అది నిజంగా వర్కౌట్ అవుతుందా. సో 50-60% ఏంటంటే దే విల్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ద ఐడియా, వాట్ ఈస్ ద ఆపర్చునిటీ ఫర్ దిస్ ఐడియా, నెక్స్ట్ టీమ్. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఐడియా అంటే టీంకి ఆలోచన వచ్చింది, ఒక ప్రాబ్లం దే హావ్ ఐడెంటిఫైడ్ ఏ సొల్యూషన్, ఆ టీం బ్యాక్గ్రౌండ్ ఏంటి, టీమ్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వాళ్ళకి ఏంటంటే రేపొద్దున ఏమైనా ఇష్యూస్ వస్తే ఈ ఐడియాలో వర్కౌట్ చేయగలరా, ఇవన్నీ కూడా అంటే ఈ రెండు కూడా చాలా క్రూషియల్ అండి. రైట్ సార్. ఇప్పుడు ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, ప్రకాశం జిల్లా నుండి సుబ్రహ్మణ్యం గారు. హలో, నమస్తే అండి సుబ్రహ్మణ్యం గారు. సార్ తో మాట్లాడండి. నమస్తే అండి సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి సార్. నమస్తే సార్. సార్ మా బ్రదర్ బ్యాంకింగ్ సెక్టర్ లో పనిచేస్తున్నారు సార్. ఓకే. సహారా బ్యాంక్ లో. ఓకే. అది కొంచెం ప్రాబ్లం ఉంది, మానేసే ఆడిటింగ్ రంగంలో చేసుకోవాలనుకుంటున్నా సార్. ఓకే. దాంట్లో 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఓకే. ఇట్లా ఐటీ వాటికి ఇస్తారా, లేకుంటే ఆడిటింగ్ వాటికి కూడా ఏమన్నా హెల్ప్ చేస్తారా సార్? అంటే వాట్ ఈస్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అండి, అండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఏం చదువుకున్నారండి మీ బ్రదర్? ఎంకామ్ చదువుకున్నారు సార్. ఎంకామ్ అంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు ఏం స్టార్ట్ చేయాలనండి, అంటే ఏం స్టార్ట్ చేయాలనండి మీ బ్రదర్? ఏం సార్? ఆడిటింగ్ సార్. ఆడిటింగ్. ఆడిటింగ్ ఆఫీస్ స్టార్ట్ చేయాలి అంటే యాక్చువల్గా దీనికి ఏం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా అవసరం లేదండి. ఏంటంటే మీకు మంచి కనెక్షన్స్ ఉండి, మీ చుట్టుపక్కల బిజినెస్ పాయింట్స్ ఉండి, ఏమైనా కంపెనీస్ ఉంటే ముందు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, నా ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, నా ఎక్స్పర్టైజ్ టాక్సేషన్లో ఉన్నా, డైరెక్ట్ ట్యాక్సెసా, ఇండైరెక్ట్ ట్యాక్సెసా, ఆడిటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే బుక్ కీపింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఫైనాన్స్లో ఎక్స్పీరియన్స్ ఉందా అని వాళ్ళతో డిస్కస్ చేసి నేను ఇది ఇవన్నీ సర్వీసెస్ చేయగలుగుతానని మీరు మీట్ అవ్వాలి బయట కస్టమర్స్ని వెళ్ళి. అందరూ ఏంటంటే బిజినెస్ పెట్టాలి అనుకుంటారు, కానీ చుట్టుపక్కల వాతావరణాన్ని కలవాలి, నా ఎక్స్పర్టైజ్ ఇది ఉంది, ఓకే నే హెల్ప్ యూ అని చెప్పి. సో అలా వెళ్ళినట్లయితే ఓన్గా స్టార్ట్ చేయాలి. దీనికి ఏం ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఏమి ఉండదండి.
ఇప్పుడు ఇది మార్కెట్ లో కూడా మంచి మీరు చూసినట్లయితే స్టార్ట్అప్స్ కూడా సిఎఫ్ఓ సర్వీసెస్ అని స్టార్ట్ చేశాయి. సిఎఫ్ఓ సర్వీసెస్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్టార్ట్అప్స్ ఏంటంటే సిఎఫ్ఓ లాంటి వాళ్ళని ఫైనాన్స్ వాళ్ళని పెట్టుకోవలేరు. మీరు వీక్లీ వెళ్ళి వాళ్ళ ఫండింగ్ ఎలాగా, బుక్ కీపింగ్ రాసి పెట్టడాలు, ఆడిటింగ్ అవి చేయడాలు అంటే దే ఆర్ పేయింగ్ వెల్. మరీ సిఎఫ్ఓ అన్న 1-2 lakhs పే చేయకపోయినా అట్లీస్ట్ వీక్లీ ఒక రోజు వెళ్ళి చేయచ్చు. దట్స్ ఎ గుడ్ ఆప్షన్ అండి, సిఎఫ్ఓ కింద స్టార్ట్అప్స్ అని చెప్పి అటువంటి ఎక్స్ప్లోర్ చేయాలి. థ్యాంక్ యూ అండి. రైట్ సార్. సార్ ఇప్పుడు అలాగే ఫండింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? ఫండింగ్లో అంటే ఇందులో టైప్స్ ఏం లేదండి. అంటే చెప్పాలంటే ఈక్విటీయా డెటా. మెయిన్గా ఏంటంటే 70-80% స్టార్టప్స్కి ఈక్విటీయే వస్తుంది, అంటే డెట్ రాదు. డెట్ అంటే ఏంటంటే లోన్ రూపంలో, లోన్ రూపంగా వెళ్ళాలంటే బ్యాంక్స్, బ్యాంక్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి అట్లీస్ట్ 2-3 ఇయర్స్ ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. అంటే పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఉండాలి, ఎస్టాబ్లిష్ అయి ఉండాలి, ఫ్యూచర్ ప్రొజెక్షన్ బేస్ చేసుకొని బ్యాంక్స్ ఇస్తాయి. కొన్ని కొన్ని బ్యాంక్స్ గ్రీన్ ఫీల్డ్ కూడా ఇస్తుంటాయి, బట్ దాన్ని డెట్ అంటాం, అంటే లోన్ కాంపోనెంట్ కింద. కాకపోతే ఏంటంటే స్టార్టప్స్కి ఏంటంటే కొలాటరల్ ఉండదు, వాళ్ళకి ఆఫీస్ ఉండదు, వాళ్ళ దగ్గర ఈక్విప్మెంట్స్ ఏమి ఉండవు. వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా ఒకటే ఉంటుంది, దాన్ని ఫండ్ చేయాలి. అలా ఫండ్ చేయాలి అంటే ఓన్లీ ఈక్విటీ బేస్డ్ ఫండింగే ఉంటుంది. ఈక్విటీ బేస్డ్ ఫండింగ్ అంటే సరే నీ దగ్గర మంచి ఐడియా ఉంది, దాని ప్రోటోటైప్, ప్రోటోటైప్ అంటే అది రెడీగా ఒక ప్రొడక్ట్ కింద తయారు చేయాలి, మార్కెట్లోకి రావాలి అంటే ట్రస్ట్ ఉండి, కాన్ఫిడెన్స్ ఉండి. అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ, యాంజిల్ ఫండింగ్ ఫండర్స్ దగ్గర నుంచి కానీ, హెచ్ఎన్ఎస్ దగ్గర నుంచి కానీ విసి ఫర్మ్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి. ఏంటంటే నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఇంత ఈక్విటీ కావాలి, అంటే ఓనర్షిప్ కావాలి కంపెనీలో అని. దీర్ ఇస్ ఆర్ 2 avenues అండి, ఈక్విటీ కానీ డెట్ కానీ ఉంటాయి. సార్ ఇప్పుడు మనం చూస్తే స్టార్టప్స్ గురించి ఇంత మాట్లాడడం కాబట్టి ఫౌండర్స్కి కానీ కో ఫౌండర్స్కి కానీ కావాల్సిన బేసిక్ స్కిల్స్ లేకపోతే ఎంత మెంటల్ ఎబిలిటీ లేకపోతే ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి సార్? ఫస్ట్ స్టార్టప్ అనే వాళ్ళకి అంటే బిజినెస్ అంటేనే పేషెన్స్తో ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ ఉంది, బిర్లా గ్రూప్ ఉంది, టాటా గ్రూప్ ఉంది, టాటా వదిలేసండి, ఇన్ఫోసిస్ ఉంది, విప్రో ఉంది, ఇవన్నీ 20-30 ఇయర్స్ బ్యాక్ దే ఆర్ ఆల్ స్టార్టప్స్. మెయిన్గా ఏంటంటే స్టార్టప్స్ కావాల్సింది పేషెన్స్ అండి. ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే 1 to 1 month నుంచి 12 months వరకు వర్క్ చేస్తారు, వెళ్ళి ప్రతి తలుపు కొడతారు, నా ప్రోడక్ట్ నచ్చిందా లేదా మా ఫండింగ్ చేయాలి అని చెప్పి నో 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 అనగానే డిప్రెస్ అయిపోయి ఏంటంటే పేషెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే స్టార్టప్స్లో ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పేషెన్స్. ఏంటంటే ఒక్కో స్టార్టప్కి 6 months క్లిక్ అవుతారు, ఒక్కో స్టార్టప్ 6 years పడుతుంది. సో ఏంటంటే ముందు పేషెన్స్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే నెట్వర్కింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఏంటంటే ఎప్పుడు నీ రూమ్లో ఉండి ఆ స్టార్టప్ మీద వర్క్ చేస్తావు, గుడ్, అట్ ద సేమ్ మూమెంట్ మీరు ఏం చేయాలంటే మార్కెట్లో ఈ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉన్నాయి, నేను ఆ కమిత్తే సొల్యూషన్ మీరు కొంటారా అని మార్కెట్లో రోజుకి అట్లీస్ట్ 3-5 కలవాలి. అసలు ఏంటంటే డబ్బులు లేకపోయినా సరే ఏం చేయాలంటే అట్లీస్ట్ మీట్ 3-5 people కలుస్తూ ఉండాలి. నేను లాస్ట్ వర్క్ చేస్తున్నాను, ఈ స్టార్టప్ ప్లాన్ చేశాను అని చెప్పి కలుస్తూ ఉండాలి. నెట్వర్కింగ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ స్టార్టప్ ఏదైతే మీరు ఐడియా క్రియేట్ చేస్తారో దాని ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. దాన్నే మేము ఏంటంటే పిచ్ డెక్ అంటాం లేదా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటాం. అంటే మీరు చేసిన ఐడియా అంతా కూడా ఒక దాని మీద ఒక ప్రజెంటేషన్, అంటే ఇన్ఫర్మేషన్ మెమరాండమ్ అంటాం, ఒక 10-20-100 pages పెట్టాలి. అది ప్రిపరేషన్ కూడా చాలా ఆర్ట్. అందుకే మీరు ఎవరైనా మంచి మెంటర్ కానీ మంచి యాక్సిలరేటర్ కానీ ఇంక్యూబేటర్ ఉంటే దే విల్ హెల్ప్ యూ ఇన్ ప్రిపేరింగ్ ఆల్ దిస్. మెయిన్గా ఏంటంటే ఆ ప్రజెంటేషన్ ఏంటంటే మీరు ప్రజెంట్ చేసి ఏదో విసీకి ఫర్మ్ పంపిస్తున్నారు, 40% ఏంటంటే మీరు ఇచ్చే ప్రజెంటేషన్ మీద కూడా ఆధారపడుతుంది. అంటే ప్రజెంటేషన్ ఎప్పుడు పంపిస్తారు, వాళ్ళకి నచ్చి ఐడియా నచ్చి సెండ్ యువర్ బిజినెస్ ప్లాన్, సెండ్ యువర్ పిచ్ డెక్ అంటారు. మీరు అది ప్రిపేర్ చేసేటప్పుడు యూ నీడ్ టు టేక్ ఎ ప్రొఫెషనల్ గైడెన్స్. అది మీరు ఓన్గా చాలామంది నాకు పంపిస్తారన్నమాట, మన రెగ్యులర్ బయోడాటా, నేమ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఐడియా, నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. అందులో ఏమీ లేదు, ఆ డబ్బులు నాకు 10 lakh కావాలా, 10 crore కావాలా అని మెన్షన్ చేస్తారు. కానీ దాని ఎండ్ యూసేజ్ ఏంటి, మార్కెటింగ్కి ఎంత ఉపయోగపడుతున్నారు, బిజినెస్ డెవలప్మెంట్కి ఎంత ఉపయోగిస్తున్నారు, సేల్స్కి ఎట్లా చేస్తున్నారు, మీ ఫ్యూచర్లో 3 years
5 ఇయర్స్ కి 7 ఇయర్ మీ బిజినెస్ ప్లాన్ ఏంటి? ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, నాకు 10 లక్షలు కావాలి నేను స్టార్టప్ని అంతే. ఆ స్టార్టప్ కోసం 2-3 లైన్స్ రాసేస్తారు. ఇలాగ అలా పంపిస్తే ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయరు. ఏంటంటే దాని మీద డీటెయిల్డ్ రిపోర్ట్ ఉండాలి. మేము కూడా డ్యూ డిలిజెన్స్ చేసుకుంటాం. ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మేము వెంటనే ఇమీడియట్గా చెక్ కట్ చేయం. వీ విల్ టేక్ 1 మంత్ నుంచి 3 మంత్స్, ఒకసారి 6 మంత్స్ కూడా తీసుకుంటాం. ఆ స్టార్టప్ కోసం మా టెక్నికల్ టీమ్ ఉంటుంది, ఎక్స్పర్ట్స్ ఉంటారు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది, క్రెడిట్ టీమ్ ఉంటారు. వీళ్ళందరూ కూడా అనలైజ్ చేసి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి జాగ్రత్తలన్నీ తీసుకొని డ్యూ డిలిజెన్స్ చేసుకొని దెన్ వీ విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టార్టప్స్. రైట్ సార్. సార్ ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ స్టార్టప్స్కి? ఆల్ రైట్ సార్, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, యాక్చువల్లీ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడండి. శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, సార్ ఇప్పుడు ఒక చిన్న ఐడియా ఉంది అండి. ఓకే, ఫార్మ్లాండ్స్ గురించి ఫ్యూచర్ లో చాలా ఉంటుందండి, అదే నా ఆలోచన ఉందండి. అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ పామ్ ప్లాంటేషన్ అండి? యా అండి, ఫార్మ్ ప్లాంటేషన్ టు ది హెల్ప్ టు ది పూర్ పీపుల్స్ ఆర్ రిచ్ పీపుల్స్ అండి. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ లో చేసే సార్ ల్యాండ్ కున్నంత వాల్యూ దేనికి ఉండదు కదండి. అవునండి. దెన్ దాని మీద చిన్న కాన్సెప్ట్ తో డిజైన్ చేసుకున్నానండి 2 ఇయర్స్ బ్యాక్. ఓకే, దాని గురించి ఏమన్నా ఫండింగ్ కి వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చండి. మీరు ఏంటంటే అసలు ఏంటంటే అందులో ఏ సెగ్మెంట్ అంటే ఇప్పుడు మీరు పామ్ ఆయిల్ జనరేషన్ ఏంటి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అండి మెయిన్ గా అక్కడ మీ ఐడియా ఏంటి? అంటే కాన్సెప్ట్ వచ్చేసి సార్ మనము ల్యాండ్ మీద శ్రీగంధం మల్బార్ అనే కాన్సెప్ట్ మీద చాలా బిజినెస్ నడుస్తున్నాయి కదా. ఓకే, దెన్ దాంట్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్ సెగ్మెంట్ లో ప్రతి ఒక్కరికి ఏంటంటే మనము హెల్ప్ చేయొచ్చు కదా. ఎట్లా ఎలా హెల్ప్ చేస్తారు బిజినెస్ సెగ్మెంట్ లో సార్? ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు అందరూ ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటున్నారు. అవునండి. అలా కాకుండా మనం ప్లాంటేషన్ మీద ప్లాన్ చేసుకోవాలి సార్. ఓకే, మార్కెటింగ్ కూడా ఫారెన్ కంట్రీస్ గిట్ట చేయొచ్చు కదా అనేసి. ఎందుకంటే ఫారెన్ కంట్రీస్ ఎందుకు, ఇండియాలోనే ఆపర్చునిటీస్ ఉంటాయి సార్. ఇండియాలోనే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఓకే సార్, మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ గ్రోత్ అయిన తర్వాత కటింగ్ చేశాక అవి మెడిసిన్స్ కి పంపించవచ్చు, దాని మీద కాన్సెప్ట్ అండి. ఓకే, కొన్ని కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీతో ట్యాప్ చేసేసుకొని ఇక్కడ మనము చేయొచ్చు కదా అని అయితే. చేయొచ్చండి. అంటే యూ నీడ్ టు రీవర్క్ ఆన్ యువర్ కాన్సెప్ట్. ఆల్రెడీ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారా, మీరు ఐడెంటిఫై చేశారా ఈ సెగ్మెంట్ లో కాంపిటీటర్స్? ఆల్ రైట్ సార్, కాల్ కట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. సో ఇందాక చెప్పాను కదండి, అందరూ కూడా ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది, ఫారిన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తారు, లేకపోతే అంటే దానికన్నా ముందు డబ్బుల రిక్వైర్మెంట్ కన్నా ముందు మనం ఆ కాన్సెప్ట్ నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా చూసుకో. ప్లాట్లు బోల్ మంది ఉన్నారు రోడ్డు మీద, బ్రోకర్స్ చేస్తున్నారు, ఏజెంట్ చేస్తున్నారు, అందరూ కూడా ప్లాట్స్ అనేది స్టార్ట్అప్ కేటగిరీ కింద రాదు. రైట్ సార్, ఆల్ రైట్ సార్. మరి మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. చూసారు ఇలాంటి అంశం, వచ్చే వారం ఇలాంటి అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం అండి దూరదర్శన్. నమస్కారం.